చిరంజీవి పదానికి నాకు ఈక్వల్ అనేటువంటి శక్తి. చిరంజీవి ఇస్ ఈక్వల్ టు పవర్. చూడు చూడు ఒకటే గుర్తెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ డే టికెట్ దొరికినట్టు మళ్ళీ వాళ్ళకి రేర్ గా రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్న వదిలేసి ధర్మయుద్ధాలు చేయగలం. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్ Good morning, sir. I am from Megastar Biscuit Company, sir. This is our latest product, sir. Megastar Special Mix. If you use this, you'll have loads of energy, you'll have loads of strength, you'll have loads of muscles, sir. You have to use this one, sir. Neeku English baga vachinukunta? English dictionary enta chadavu, sir. Chiranjeevi? Chiranjeevi, film actor. Oh, film actor Chiranjeevi. Fight lu chestadu, dance lu baga chestadu. రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ, ఐ లైక్ హిమ్. మంచి వ్యక్తి ఆయన అంటే మనకు కూడా బాగా ఇష్టం. అలా కాదు, ఏం చేస్తాం, చిరంజీవి లేక స్వయం కృషి చేసి కనుక్కోవాలి. ఫస్ట్ నన్ను సినిమాల్లో నటించమని నటిస్తావని అడిగినప్పుడు అన్నయ్య చిరంజీవి గారు నేను ఒకటే ఒకటి అడిగాను, నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నువ్వు చిరంజీవి గారి తమ్ముడైనంత మాత్రాన నిన్ను చూడాలా అని. నాకు ఎందుకు చూడాలని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు సమాధానం దొరకలేదు. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పుకోవడానికి కనీసం ఒక 5-6 సంవత్సరాలు ప్రీతంగా తపన పడ్డాను. ఏవేవో చేశాను కానీ నాకు తృప్తి రాలేదు. పొరపాటున ఏదో ఒక రిధం దొరికి ఒక తొలి ప్రేమ అనే ఒక సినిమా వచ్చింది. అది కేవలం ఒక నిజాయితీగా మీ ముందు నిలబడాలి, నిజాయితీగా మీ అభిమానం సంపాదించుకోవాలి, అంతేగాని వారసత్వంగా నాకు ఇది అవసరం లేదు, వారసత్వంగా నాకు అర్హత లేదు. నేను కష్టపడి మెప్పు పొందుతానో లేదంటే మిమ్మల్ని మీ అభిమానం పొందుతానో తప్ప వారసత్వంగా నాకు ఎప్పుడు సంపాదించుకోవడం ఇష్టం లేదు. చాలా ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి, ఏ రోజున కూడా ఎవరి చెడుని కోరుకోని వ్యక్తి అన్నయ్య చిరంజీవి. పరిశ్రమలో అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అలాగే తను కష్టపడి విజయం సాధించాలని కోరుకునే వ్యక్తి. మా అందరికీ కూడా అదే నైజం. అంతేగాని ఇంకొకళ్ళని డామినేట్ చేయాలని కానీ ఇంకొకళ్ళని సాధించాలని మాకు ఎప్పుడు ఉండదు. ఇంకొకళ్ళని తగ్గించాలని మనసుల్లో కూడా కనీసం మారుమూల ఆలోచనల్లో కూడా మాకు ఉండదు. దానికి కారణం కష్టపడి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో, బాధలు ఎలా ఉంటాయో తెలుసు, మనుషుల్ని ఎలా ప్రేమించాలో మాకు తెలుసు. ఉండబట్టే ఈ రోజున ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినా సరే మొన్న క్రికెట్ జరుగుతున్నప్పుడు తిరిగి ఒక నటుడిగా అందరికీ కలుపుకొని వెళ్ళగలిగే ఏకైక వ్యక్తి మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి. ఆ వయసు నుంచి చిన్నపిల్లల దాకా ఆయన అభిమానాలు ఈ రోజుకి. అలాంటి అన్నయ్య ఇంకొక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాగే చిరస్థాయిగా అందరి గుండెల్లో ఒక మెగాస్టార్ గా ఉండిపోవాలని కోరుకుంటూ, మంచి వ్యక్తిత్వం మంచి మనసున్న మనుషులు మనకి సమాజంలో కావాలి, లేకపోతే సమాజం రకరకాల తప్పుదారులు పడుతుంది. అందుకని ఒక మంచి వ్యక్తి, మంచి ఉన్నత విలువలున్న వ్యక్తి, ఈ రోజు రాజకీయాల్లోకి వెళ్ళి ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తి, ఈ రోజు ఆయన చేస్తున్న ఒంటరి పోరాటం ఒక రోజున ఆయన్ని అక్కడ నిలబెడుతుంది, ఆయన ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది, మనందరం గర్వించే స్థాయిలో నిలబెడుతుంది. ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు, ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు. ఆయనకి తెలిసిన గుణం,
ఆయనకి తెలిసింది ఒకటే మంత్రం, ఒకటే మంత్రం, ప్రేమ 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 ప్రేమ. అంటే అన్నయ్య గురించి స్టార్ట్ చేస్తే లోపల లావా బద్దలు కొట్టినట్టు వస్తా ఉంటది. ఆల్రెడీ వస్తా ఉంటది, వస్తా ఉంటది, వస్తా ఉంటది. చాలా సంతోషం. గుడ్, యూత్ పవర్ అంటే ఇది.